రైస్ దాలా ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం యిర్మీయా రాసిన గ్రంథము 31వ అధ్యాయం 14వ వచనం. క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచేదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రియా సహోదరి సహోదరుడా, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదడు. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగు చేస్తాను. సహోదరుడా, క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచినట్లు దేవాతి దేవుడు నిన్ను కూడా సంతోషపరుస్తాడని, నిన్ను కూడా ఆనందాన్ని నీకు ఇస్తాడు. నీకు కూడా దేవుడు అన్ని విషయంలో నెమ్మదినిస్తాడు, సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచెదరు, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని వారు తృప్తి నొందుతారంట, తృప్తిగా ఉంటారంట, ఆనందిస్తారు, సంతోషిస్తారు. వారి జీవితంలో ఎన్నడి లేని తృప్తి అనేది వారు అనుభవిస్తారు. ఇది యెహోవా వాక్కు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది దేవుని యొక్క వాక్కు, ఇది దేవుని యొక్క వాగ్దానం. దేవుడు నీకు ఈరోజు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి దేవుడు నీతో మాట్లాడుతున్న వాగ్దానం ఏమిటంటే, నిన్ను సంతోషపరుస్తాను, నిన్ను సంతోషపరిచి నీకు ఉపకారమును తెలుసుకునే రీతిగా నిన్ను తృప్తిపరుస్తారు. తృప్తి నీ జీవితంలో ఇది ఎన్నడి లేని అటువంటి తృప్తిని దేవుడు నీకు ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నీ జీవితంలో తృప్తి అనేది నువ్వు లేదా, ఆనందం అనేది లేదా, సంతోషం అనేది లేదా? దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్న వాగ్దానం ఏమిటంటే, నేను నీకు సంతోషాన్ని ఇస్తాను, తృప్తినిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంతవరకు నీ జీవితంలో అలాగూ లేకపోతే, ఈరోజు నుంచైనా ఒక తీర్మానం తీసుకున్నట్లయితే దేవుడు నిన్ను సంతోషపరుస్తాడు, నిన్ను తృప్తిపరుస్తాడు. నువ్వు అలాగ తీర్మానం తీసుకున్నట్లయితే, ఈ ప్రార్థనలు నువ్వు ఏకీభవించినట్లయితే, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దానాన్ని ఆయా ప్రభా, ఈ వాక్యం ఇచ్చిన నీ బిడ్డలను తండ్రి, వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. మీరు సహాయం చేయమని యేసుని నామములో అడుగుతున్నాం ప్రభు తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.